ప్రెగ్నెన్సీలో వెజైనల్ పెయిన్ ఎందుకు వస్తుంది? లోవర్ అబ్డామినల్ పెయిన్ మరియు లో బ్యాక్ పెయిన్ ఎందుకు ఉంటాయి? ఇలాంటి విషయాలన్నింటి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా డిస్కస్ చేసుకుందాము. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ హెల్త్ కేర్. నేను డాక్టర్ గీత, సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు జనరల్ సర్జన్, ప్రాక్టీసింగ్ వరంగల్ సిన్స్ 2000. ప్రెగ్నెన్సీలో యోనిలో నొప్పిగా ఉండడం, లో బ్యాక్ ఎక్కువ, లోవర్ అబ్డామినల్ పెయిన్ అనేది చాలా సర్వసాధారణంగా వస్తూ ఉంటుంది. ఓపీలో చాలామంది ప్రెగ్నెంట్ మహిళలు ఈ కంప్లైంట్ని చాలా తరచుగా చేస్తూ ఉంటారు. మరి యోని మార్గంలో పెయిన్ రావడానికి కారణాలు ఏంటో ముందుగా మనం తెలుసుకుందాము. మామూలుగా యూట్రస్ బరువు చాలా తక్కువగా ఉంటుంది. ఇది 60 గ్రామ్ నుంచి 80 గ్రామ్స్ బరువుతో ఉంటూ ఉంటుంది. అదే ప్రెగ్నెన్సీలో దీని బరువు దాదాపుగా 1 కేజీ వరకు పెరుగుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో యూట్రస్ చాలా ఎక్కువ బరువు పెరుగుతూ ఉండడం వల్ల ఈ బరువు అంతా మీకు యోనిలో తెలుస్తూ ఉంటుంది. మీకు నొప్పిగా ఉండడం కన్నా బరువుగా ఉండడం అనేది కూడా తరచుగా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. ఈ బరువుగా ఉండడం వల్ల మీకు ప్రెషర్ ఎఫెక్ట్ అనేది యోనిలో ఉంటూ ఉంటుంది. దీనివల్ల మీకు తరచుగా మీకు నొప్పి కూడా వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ప్రెగ్నెన్సీలో రిలాక్సిన్ హార్మోన్ అనేది స్రవిస్తూ ఉంటుంది. ఈ రిలాక్సిన్ హార్మోన్ అనేది ప్రెగ్నెన్సీలో మొదటి వారాల కన్నా వెనుక, అంటే లేట్ ప్రెగ్నెన్సీలో, అంటే 9 మంత్స్ ఆ టైంలో ఎక్కువ మోతాదులో ఉంటూ ఉంటుంది. యూజువల్గా ఈ రిలాక్సింగ్ హార్మోన్ అనేది ఇది జాయింట్స్, లిగమెంట్స్ని రిలాక్స్ చేస్తూ ఉంటుంది. డెలివరీకి ముందు కూడా ఈ రిలాక్సింగ్ హార్మోన్ అనేది ఎక్కువగా స్రవిస్తూ ఉంటుంది. ఈ రిలాక్సింగ్ హార్మోన్ లిగమెంట్స్ని బాగా రిలాక్స్ చేయడం వల్ల మీకు యోనిలో ఎక్కువ స్పేస్ రావడం, తర్వాత మీకు అక్కడ ఎక్కువ స్పేస్ ఉండడం వల్ల లేబర్ అనేది చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. కాకుంటే లిగమెంట్స్ రిలాక్స్ అవుతూ ఉండడం వల్ల మీకు మజిల్ వీక్నెస్, లిగమెంట్స్ లూజ్గా ఉండడం, దీనివల్ల మీకు ప్రెగ్నెన్సీలో పెయిన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. అంతేకాకుండా మజిల్ స్పాజం అనేది కూడా ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఉంటుంది. ఈ మజిల్ స్పాజం ఉండడం వల్ల మీకు లోవర్ అబ్డోమెన్లో పట్టినట్టుగా ఉంటూ ఉంటుంది. దీనివల్ల మీరు పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రెగ్నెన్సీలో మీరు అబ్నార్మల్గా కూర్చోవడం, అంటే పోస్చర్ని మెయింటైన్ చేయకపోవడం వల్ల, అంతేకాకుండా కొన్నిసార్లు కాన్స్టిపేషన్, ప్రొలాంగ్డ్ కాన్స్టిపేషన్ ఉండడం వల్ల, అంతేకాకుండా యూరినరీ ఇన్ఫెక్షన్ ఉండడం. యూరినరీ ఇన్ఫెక్షన్ ప్రెగ్నెన్సీలో చాలా తరచుగా వస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో చాలామంది వాటర్ తక్కువ తీసుకుంటుంటారు. అంతేకాకుండా ప్రెగ్నెన్సీలో ఇమ్యూనిటీ అనేది బాగా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది చాలా తరచుగా వస్తూ ఉంటుంది. వీటన్నిటి మూలంగా కూడా మీకు యోనిలో నొప్పి అనేది వస్తూ ఉంటుంది. కొంతమందిలో ప్రెగ్నెన్సీలో షార్ట్ సర్వీక్స్ ఉంటూ ఉంటుంది. షార్ట్ సర్వీక్స్ అంటే ఈ సర్వీక్స్ నిడివి 2.5 సెంటీమీటర్స్ కన్నా తక్కువగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో తరచుగా మిస్క్యారేజ్ అవ్వడం, అంతేకాకుండా ప్రీటర్మ్ లేబర్, అంటే నెల నిండకుండానే కాన్పు కావడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీటిని ప్రివెంట్ చేయడానికి షార్ట్ సర్వీక్స్ ఉన్న మహిళల్లో సెకండ్ ట్రైమిస్టర్లో మీకు కుట్టు సర్వైకల్ స్టిచ్ అనేది వేస్తూ ఉంటారు. ఈ సర్వైకల్ స్టిచ్ వేయడం వల్ల కూడా మీకు డిస్కంఫర్ట్గా ఉండడం, యోనిలో నొప్పి ఉండడం అనేది సర్వసాధారణంగా ఉంటూ ఉంటుంది. మజిల్ వీక్నెస్ ఉండడం, మజిల్ లిగమెంట్స్ లూజ్గా ఉండడం, తర్వాత అబ్నార్మల్ పోస్చర్స్, తర్వాత ఈ ప్రెషర్ ఎఫెక్ట్, అంటే బరువుగా ఉండే యూట్రస్ కలుగు చేసే ప్రెషర్ ఎఫెక్ట్ వల్ల, ఇవన్నీ కలిపి మీకు యోనిలో నొప్పిని, డిస్కంఫర్ట్ని తరచుగా కలిగిస్తూ ఉంటాయి. చాలామందికి ప్రెగ్నెన్సీలో మూత్రం పడిపోతూ ఉంటుంది. మీకు వెజైనాలో నొప్పి రాకుండా ఉండాలి, తర్వాత యూరిన్ పడిపోకుండా ఉండడం, తర్వాత మజిల్ బాగా స్ట్రెంగ్తన్ కావాలి అనుకుంటే యోని కండరాలు, తర్వాత పెల్విక్ మజిల్స్ బాగా స్ట్రెంగ్తన్ అయి ఉండాలి అంటే మీరు తప్పకుండా కీగిల్ ఎక్సర్సైజెస్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ కీగిల్ ఎక్సర్సైజెస్ గురించి నాది ఒక డెడికేటెడ్ వీడియో ఉంది, దీన్ని ఒకసారి మీరు చూడండి.
కీగల్ ఎక్సర్సైజెస్ అంటే చాలా తేలికైన ఎక్సర్సైజెస్. మీకు టాయిలెట్ అర్జెన్సీ ఉన్నప్పుడు మీరు టాయిలెట్ ని హోల్డ్ ఎలా చేస్తారు, ఆ రకంగా ఈ పెల్విక్ మజిల్స్ కండరాలను మీరు లోపలికి తీసుకొని దాన్ని అలాగే ఉంచి 1 నుంచి 10 వరకు అంకెలు లెక్క పెట్టాల్సి ఉంటుంది. ఈ రకంగా మీరు రోజులో 75 నుంచి 100 సార్లు చేస్తూ ఉండండి. ఇలా చేసినప్పుడు మీ పెల్విక్ మజిల్స్ బాగా స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటుంది. యూరిన్ నవ్వినా తగ్గినా లేదు లేట్ ప్రెగ్నెన్సీలో పడిపోకుండా ఉండి మీకు ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ కూడా కరెక్ట్ చేయబడుతుంది. అంతేకాకుండా మీరు ఈ కీగల్ ఎక్సర్సైజెస్ని, పెల్విక్ ఫ్లోర్ మజిల్ ఎక్సర్సైజెస్ని, తర్వాత డైలీ వాకింగ్ని ఇవన్నీ చేసుకొని మీరు ఫిజికల్గా యాక్టివ్గా ఉండి మీ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ని బాగా స్ట్రెంగ్తన్ చేసుకుంటే మీరు మీ లేబర్ టైంలో మీరు ఈజీగా బేబీని పుష్ చేయగలుగుతారు. మీ లేబర్ కూడా చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యి మీ డెలివరీ టైం కూడా చాలా తక్కువ అవుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తప్పకుండా మీరు ప్లెయిన్ వాటర్ని, తర్వాత మీరు హోమ్ మేడ్ జ్యూసెస్ని, మీరు ఇంట్లోనే తయారు చేసుకున్న జ్యూసెస్ని తాగడం, తర్వాత కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవడం లేదు అవాయిడ్ చేయడం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవడం, లేదు వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ ట్రీట్మెంట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేయవలసి ఉంటుంది. ప్రెగ్నెన్సీలో మీరు సెడెంటరీ లైఫ్ స్టైల్ని, అంటే ఎప్పుడు బెడ్ రెస్ట్ తీసుకోవడం, అంటే బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవాలి, బెడ్ రెస్ట్ లేని వాళ్ళు, అవసరం లేని వాళ్ళు మాత్రం మీరు ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి. తర్వాత మీరు పడుకునేటప్పుడు మీ పోస్చర్ని కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. హార్డ్గా, ఇలాంటి హార్డ్గా ఉన్న సర్ఫేస్ మీద పడుకోవడానికి ప్రిఫర్ చేయండి. తర్వాత మీకు బాగా బ్యాక్ పెయిన్, లో బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటే మీరు మీ హిప్ని పైకి పెట్టి, అంటే ఇలా కాళ్ళు పైకి పెట్టి కింద పిల్లూరు వేసుకొని రెస్ట్ తీసుకోండి. మీకు పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే యోనిలో కానీ, లో బ్యాక్ కానీ, లోవర్ అబ్డోమినల్ పెయిన్ కానీ ఉన్నప్పుడు మీరు ఎక్కువగా రెస్ట్ తీసుకోండి. బ్యాక్ మజిల్స్ని ఎక్కువగా మసాజ్ చేసుకోవడం, గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం, ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి వాళ్ళు ఇచ్చే మైల్డ్ అనాలిసిక్స్ని కూడా మీరు తీసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ పీరియడ్లో మీరు కూర్చున్న వాళ్ళు సడన్గా లేవడం, జర్కీ మూమెంట్స్, ట్విస్టింగ్ మూమెంట్స్, వీటినన్నింటినీ మీరు అవాయిడ్ చేయవలసి ఉంటుంది. కూర్చున్న వాళ్ళు లేయడానికి మీరు నెమ్మదిగా లేవండి. మీరు కూడా గ్రాజువల్గా చేసుకునేటట్టు చూసుకోండి. కొన్నిసార్లు నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని మీరు తేలిగ్గా తీసుకోకూడదు. కొన్నిసార్లు మీకు తెలియకుండానే నొప్పి విపరీతంగా వస్తూ ఉంటుంది. మీకు ఏది మైల్డ్గా ఉండడం లేదు, ఏది నిజంగా డేంజరస్ పెయిన్ అనేది మీకు తెలియకుండా ఉంటుంది. కొన్నిసార్లు మీరు అసెస్ చేయడంలో కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాకుంటే కొన్ని రకాల నొప్పులు వచ్చినప్పుడు మీరు తప్పకుండా డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మీకు ఎర్లీ ప్రెగ్నెన్సీలో బాగా లోవర్ అబ్డోమెన్ పెయిన్ వస్తుంది, దాంతోపాటు బ్లీడింగ్ వస్తుంది అనుకోండి, అది మిస్క్యారేజ్ కావచ్చు. ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో కూడా లోవర్ అబ్డోమెన్ పెయిన్ చాలా సివియర్గా వస్తూ ఉంటుంది. ఇటువంటిప్పుడు కూడా డాక్టర్ని సంప్రదించాలి. 8th మంత్, 9th మంత్ ఆ టైంలో సివియర్ అబ్డోమినల్ పెయిన్ వచ్చి బ్లీడింగ్ వస్తూ ఉందంటే అది ప్లసెంటల్ అబ్రప్షన్ కావచ్చు, కొన్నిసార్లు ప్రీటర్మ్ లేబర్ కావచ్చు. ప్లసెంటల్ అబ్రప్షన్ అంటే మాయ తల్లి గర్భాశయం నుంచి విడిపోతూ ఉంటుంది, దీన్ని ప్లసెంటల్ అబ్రప్షన్ అంటారు. ఇది చాలా డేంజరస్ సైన్. కొన్నిసార్లు మీరు ప్రీటర్మ్ లేబర్లో, అంటే నెల నిండకుండానే లేబర్లో సెట్ కావచ్చు. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు కూడా మీకు సివియర్ పెయిన్ వస్తుంది. పెయిన్ వచ్చిన తర్వాత దీంతోపాటు బ్లీడింగ్ కూడా వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఉమ్మునీరు పడిపోవడం, కొన్నిసార్లు ఎర్లీ లేబర్లో మీరు సెట్ అయినప్పుడు, అంటే డెలివరీ డేట్ దగ్గరగా ఉంది అటువంటి అప్పుడు కూడా మీకు బ్లీడింగ్ అంటే షో కనిపించి మీకు పెయిన్స్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. మరి చూసారు కదండి ఈ వీడియోలో రసాయనాల్లో పెయిన్ ఎందుకు వస్తుంది, దానికి ప్రధాన కారణాలు ఏంటో అనేది ఇప్పుడు నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకా ఈ టాపిక్ మీద ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.